ఐదు రాష్ట్రాల ఫలితాలపై స్టూడియో ఎన్ డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. వెంకటేష్, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తుంది, అలాగే మరో రాష్ట్రంలో పంజాబ్ లో అయితే ఆప్ దూసుకుపోతున్న పరిస్థితి. ఐదు రాష్ట్రాలకు సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? విజయ్, నిజంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చాలా ఆసక్తి రేపుతూ ఉన్నాయి. ప్రధానంగా పంజాబ్ మినహా అన్ని నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. పర్టికులర్గా యూపీలో ఒక ప్రబంధం సృష్టించిందని చెప్పుకోవాలి. రైట్, ఇప్పటివరకు ఉన్న ఒక విశ్లేషణ చేసే ముందు ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ఒకసారి మనం చూద్దాం. యూపీలో, యూపీ మనకు తెలిసింది చాలా పెద్ద రాష్ట్రం, 403 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఎవరు గెలుస్తారని దేశం మొత్తం ఆసక్తిగా చూసింది. అనుకుంటుగానే ఎగ్జిట్ ఫలితాలకు అనుకూలంగానే ఎగ్జిట్ ఫలితాలు ఏవైతే చెప్పాయో అదే విషయాన్ని ఈ ఫలితాలు కూడా చూపి రుజువు చూస్తున్నాయని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు బీజేపీ 270 స్థానాల్లో లీడ్ కొనసాగిస్తుంది. అంటే వీటిలో ఆల్రెడీ కొన్ని డిక్లేర్ విన్స్ కూడా అయినాయి, బట్ అధికారికంగా గెలుపు మొత్తం వచ్చేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి లీడ్సే ఆల్మోస్ట్ గెలుపులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 270 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అంతకుమించి ఎక్కువ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. 202 మాత్రం మ్యాజిక్ ఫిగర్, 403 సీట్లు కాబట్టి మొత్తం అసెంబ్లీ మొత్తం కూడా 202 సీట్లు ఎవరైతే మ్యాజిక్ ఫిగర్ టచ్ చేస్తారో వారికి క్రాస్ చేస్తారో వారు గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అన్డౌటెడ్గా యోగి సర్కార్ మరోసారి యూపీలో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎస్పీ ఏదైతే ఎస్పీ కూటమికి కూడా కొంత ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా కొన్ని సర్వే సంస్థలు అనుకూలంగా ఇచ్చినప్పుడు కూడా కానీ ప్రభావం గతంతో పోల్చుకుంటే కొంత మెరుగుపడినప్పుడు కూడా 47 స్థానాల నుంచి ఆల్మోస్ట్ 128 ఎబో దారికా వచ్చిందంటే కొంత మెరుగుపడింది. బట్ గవర్నమెంట్ ఫామ్ చేసేలా దిశగా అయితే మ్యాజిక్ ఫిగర్ చేరవటంలో కొంత బోల్తా పడిందని మనం చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ బీఎస్పీ మరి అత్యంత హీనమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. గతం కంటే మరి సింగిల్ డిజిట్కే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి యూపీలో అన్డౌటెడ్గా యోగి సర్కార్ మ్యాజిక్ వర్కౌట్ అయింది. యోగి అంటే వాళ్ళు నిజానికి గతంతో పోల్చుకుంటే సీట్ల సంఖ్య తగ్గినప్పుడు కూడా ఇంపాక్ట్ మాత్రం చాలా, అంటే గవర్నమెంట్ ఫామ్ చేసేలా అన్ని వర్గాల యొక్క సపోర్ట్ వాళ్ళకు ఉంది అని చెప్పే లేక ఈ ట్రెండ్స్ అయితే కొనసాగుతున్నాయి. కాబట్టి బీజేపీ నిజంగానే యూపీలో ఒక అద్భుతం సృష్టించి చెప్పుకోవాలి. నెక్స్ట్ పంజాబ్ పరిస్థితి, అంటే ఆఫ్టర్ యూపీ ఇదే సెకండ్ లార్జెస్ట్ స్టేట్ కాబట్టి ఈ ఐదు రాష్ట్రాల్లో పంజాబ్లో కాంగ్రెస్ అస్తవ్యస్తం అయిపోతుంది చెప్పుకోవాలి. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరు ఊహించిన విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి 2017 ఎన్నికల్లో 20 సీట్లు మాత్రం పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి మాత్రం ఆల్మోస్ట్ 90 అబవ్ సీట్లు సాధించడం లీడ్స్ కొనసాగుతుంది. అవే మిన్స్గా మారుతాయి కాబట్టి అన్డౌటెడ్గా ఇప్పటికే విక్టరీ స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది. కేజ్రీవాల్ కానీ లేదంటేనేమో భగవంత్ మాన్ ఎవరైతే సీఎం ఆప్ సీఎం అభ్యర్థిగా ఉన్నారో ఆయన కూడా ఆయన దూరి నియోజకవర్గంలో పోటీ చేసి ఆల్మోస్ట్ 55,000 మెజార్టీతో గెలవడం జరిగింది. సో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ట్రెండ్ సెట్టర్ ఎలా వర్ణించినా తప్పలేదు. ఎందుకంటే ఢిల్లీ కంటే పెద్ద స్టేట్ కాబట్టి నియోజకవర్గాల పరంగా ఇది ఒక పెద్ద విక్టరీగా భావించాల్సి ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ స్టేట్గా వాళ్ళు, అంటే ఫస్ట్ విస్తీర్ణ పరంగా వీళ్ళకి సీట్ల పరంగా ఇది పెద్ద స్టేట్ అయినప్పుడు కూడా ఢిల్లీలో వరుసగా 2 అధికారం చేపట్టారు. మళ్ళీ నెక్స్ట్ స్టేట్ ఇదే అనమాట, సెకండ్ స్టేట్గా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక పెద్ద అసెట్గా భావించాల్సి ఉంది. కాంగ్రెస్ పరిస్థితి మరి అత్యంత హీనంగా పంజాబ్లో, ఎందుకంటే రీజన్స్ ఏవైనా ఉండొచ్చులే కానీ బట్ 18 స్థానాలకు మాత్రం 57 సీట్ల నుంచి 18 సీట్లకు పడిపోవడం అంటే చాలా పెద్ద డ్యామేజ్గా భావించాల్సి ఉంటుంది. సో కాంగ్రెస్ కోలుకునే పరిస్థితి కనిపించట్లేదు. అంత డౌన్ఫాల్ అయిపోయింది చెప్పుకోవచ్చు. ఇక బీజేపీ పిఎల్పి ఎవరైతే పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో అమరీందర్ సింగ్, కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ఆయన బీజేపీతో కలిసి ఓటమిలాగా చేయడం కేవలం 2 స్థానాలకు మాత్రం పరిమితం అయిపోయింది. ఇక నిజానికి అమరీందర్ సింగ్ కూడా ఓటమి పాలవడం జరిగింది. నవ్జోత్ సింగ్ సిద్ధు కూడా ఓటమి పాలయ్యారు. ఇక చరణ్జీత్ సింగ్ సన్ని 2 చోట్ల, అంటే సీఎం కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రజెంట్గా కరెంట్ సీఎం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా 2 చోట్ల పోటీ చేసి 2 సార్లు ఓడిపోయారు. ఇక శిరోమణి అకాలీ దళ్ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. సో ఈ విధంగా పంజాబ్లో కూడా చీపురుతో ఒక సామాన్య చీపురు పట్టుకొని చేస్తే ఏమవుతుంది, ప్రాంతీయ పార్టీలు కూడా ఎత్తేస్తారు అని ఒక నిరూపించిన ఒక సంఘటన, ఒక ఎన్నికల ముఖ చిత్రం అయితే కనిపిస్తుంది పంజాబ్లో. ఇక ఉత్తరాఖండ్ పరిస్థితి చూసినట్లయితే మొత్తం 70 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 36, 36 ఎవరైతే టచ్ చేస్తారో క్రాస్ చేస్తారో వారు గెలుపుతారు. కాబట్టి బీజేపీ సెకండ్ టైం మరోసారి అధికారం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తుంది. 48 సీట్లు ఇప్పటివరకు లీడ్లో కొనసాగుతుంది. అంటే ఆల్మోస్ట్ వీటిలో విన్స్ కూడా కొన్ని అయినాయి కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా ఇవే విన్స్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి బీజేపీ గవర్నమెంట్ మరోసారి అక్కడ ఉత్తరాఖండ్లో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ కేవలం 18 సీట్లు మాత్రమే, 2017లో వీళ్ళకి 11 సీట్ల నుంచి 18, కానీ కొంత మెరుగుపడినప్పుడు కూడా మ్యాజిక్ ఫిగర్కి చేరుకోవడంలో మాత్రం తడబడినట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతుంది. మరోసారి
అంటే బీజేపీ కూడా కొంత 2017 లో 58 సీట్లు వచ్చే ఉత్తరాఖండ్ లో కానీ ఇప్పుడు మాత్రం 48 సీట్లు మాత్రమే పరిమితం ఉంది బట్ ఈవెన్ దో అయినప్పుడు తగినప్పుడు కూడా మ్యాజిక్ పవర్ ట్రాస్ చేశారు కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు అదర్స్ ఇండిపెండెంట్స్ అదర్స్ ఒక నలుగురు గెలిచినట్టు ఉన్నారు ఇక గోవా విషయానికి వచ్చినట్లయితే గోవాలో కొంత హంగ్ పాలిటికల్ హంగ్ రాజకీయం ఏర్పడే అవకాశం కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది మొత్తం 40 సీట్లు 21 మ్యాజిక్ వేరు కాబట్టి బీజేపీ 20 సీట్లలో ఆల్మోస్ట్ గెలిచినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ అవ్వాల్సిన పరిస్థితి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్లస్ కోటమి 12 సీట్లకు మాత్రమే పరిమితమైంది సో ఇక్కడ ఇక్కడ టీఎంసీ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా రెండు సీట్లు గెలవటింది అంటే టీఎంసీ కూటమి రెండు సీట్లలో విజయ లీడ్ కొనసాగుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ రెండు అదర్స్ ఐదు సో కాబట్టి ఈ అదర్స్ ఎవరైతే ఇండిపెండెంట్లు ఉన్నారో వీరు బీజేపీకి కానీ సపోర్ట్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బీజేపీకే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ ఉన్నటువంటి సీట్లు పరంగా చూసినట్లయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది కాబట్టి గోవాలో కూడా మరోసారి బీజేపీ వికసించే అవకాశం కనిపిస్తుంది ఇక మణిపూర్ విషయానికి వచ్చినట్లయితే మణిపూర్లో మొత్తం 60 సీట్లు 31 మ్యాజిక్ ఫిగర్ బీజేపీ రైట్ 29 సీట్లతో కొనసాగుతుంది అంటే మ్యాజిక్ ఫిగర్కి కొంచెం దగ్గరలో ఉంది అది కూడా అది ఎట్లా అవుతారు ఏంటనేది మాత్రం కొంత అంటే జనరల్గా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కొంత వేరే పార్టీలతో కలవటం హంగ్ అంటే కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడం కానీ లేదంటే ఇతరులు ఎవరైనా ఇండిపెండెన్స్లు బీజేపీలో చేరిపోయి సపోర్ట్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ఏర్పాటు ప్రభుత్వ ఏర్పాటు దిశగా పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి క్యాంప్ రాజకీయాలు చేసి కూడా కొంత మణిపూర్లో కూడా బీజేపీ అవ్వడానికి అదే ఎందుకంటే మణిపూర్ గతంలో కాంగ్రెస్ రొల్లో ఉంది సో పంజాబ్ కాంగ్రెస్ ఈ రెండు సారీ మణిపూర్ పంజాబ్ ఈ రెండు కూడా కాంగ్రెస్ రొల్లో ఉండే రెండు రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ చేతుల నుంచి చేజారినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది ఇక్కడ మణిపూర్లో మొత్తం బీజేపీ 29 సీట్లతో 29 స్థానాలతో లీడ్లో ఉండటంలో ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ ఓన్లీ 10 సీట్లు మాత్రం పరిమితమైంది ఇక నేషనల్ పీపుల్స్ పార్టీ అని 9 స్థానాలతో కొనసాగుతుంది నాగా పీపుల్స్ ఫ్రంట్ అని 6 స్థానాలతో కొనసాగుతుంది అదర్స్ 6 సో కంపారిటివ్ చూసినట్లయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా కొంత బీజేపీకి అయితే ఒక ఎక్సెప్ట్ పంజాబ్ మినహాయించి నాలుగు రాష్ట్రాలు కూడా బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి అల్టిమేట్ అని చెప్తాయి మొత్తం ఈ 5 రాష్ట్రాల పాంచ్ పటాకలో పెద్ద అసెట్గా చెప్పదలసింది ఏంటంటే బీజేపీలో అది యూపీలో మళ్ళీ బీజేపీ రావటం అధికారంలో రావటం ఎక్కువ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సృష్టించడం ఈ రెండు కూడా పాంచ్ పటాకలు హైలైట్గా భావించాల్సి ఉంటుంది వెంకటేష్ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో చూస్తే బీఎస్పీ కాంగ్రెస్ పరిస్థితి మరీ దిగజారినట్టుగా అనిపిస్తుంది గతంలో ఒక వెలుగు వెలిగిన రెండు పార్టీలు కూడా ఈసారి చతికిలో పడుకోవడానికి బీఎస్పీ అయితే ఒక సీటు కాంగ్రెస్ అయితే రెండే సీట్లు వచ్చాయి ఎలా చూడాలి రైట్ నిజంగానే కాంగ్రెస్ కావచ్చు బీఎస్పీ కావచ్చు రెండు కూడా యూపీని గతంలో రూల్ చేసిన పార్టీలే కానీ పరిస్థితి ఎలక్షన్కి ప్రతి 5 ఏళ్ళకి ఏదైనా పార్టీ రాజకీయ పార్టీ ఖచ్చితంగా సర్వే అవ్వాలంటే బలపడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం పూర్తి భిన్నంగా జరుగుతుంది బీఎస్పీ విషయంలో కాంగ్రెస్ విషయంలో ప్రతి ఎలక్షన్కి దిగజారిపోవడం కానీ బలపడుతున్న పరిస్థితి కనిపించట్లేదు ఈసారి మరీ అత్యంత హేయంగా హీనంగా రెండు స్థానాలకు పరిమితం అవ్వడం కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ యూపీ లాంటి పెద్ద స్టేట్లో కేవలం రెండు స్థానాలకు పరిమితం అవ్వడం అనేది మాత్రం నిజంగా కాంగ్రెస్ నేతలు ముఖం చూపించుకునే పరిస్థితిగా భావించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఇది అధినాయకత్వ లోపమా అనే అంటే కాంగ్రెస్ పార్టీ అంత హీన అంత దారుణమైన పరిస్థితికి దారుణమైన పెర్ఫార్మెన్స్కి కారణమయ్యారంటే చాలా కారణాలు ఉండి ఉండొచ్చు ఖచ్చితంగా బట్ ఈవెన్ దో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు కూడా ప్రచార బాధ్యతను భుజానికి ఎత్తుకొని భయంగా దిగి ప్రచారం చేసి మంచి పెద్ద పెద్ద విమర్శలు చేసినప్పుడు కూడా ఎన్నికల హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చాలా ఎన్నికల హామీలని ప్రకటించడం జరిగింది అయినప్పుడు కూడా ఏమాత్రం కాంగ్రెస్ ఇంపాక్ట్ చూపించలేదు కేవలం 2 సీట్లు పరిమితం అవడం అనేది నిజంగా ఒక వైప్ డౌట్గా యూపీలో కాంగ్రెస్ వైప్ డౌట్ అయింది అనే ఒక వాదన అయితే వినిపిస్తుందో అదే నిజమని కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక బీఎస్పీ కూడా గతంలో మాయావతి ముఖ్యమంత్రిగా రూల్ చేసిన పరిస్థితి కానీ ఆమె అంత అంటే క్రియాశీలకంగా లేరు దూరంగా ఉన్నారనేది మనం గత కొన్నాళ్ళుగా ఎలక్షన్స్కి ముందు నుంచి గత కొన్నేళ్ళుగా మన సర్వేలు కానీ లేదంటేనేమో కొంత యూపీ నుంచి అందిన సమాచారం ప్రకారం నాకు తెలుస్తూనే ఉంది ఆమె కనిపించట్లేదు మాయావతి మాయమైపోయారు ఆమె ఎక్కడున్నా కూడా అర్థం కావట్లేదు అన్న ఒక వాదనలు కూడా వచ్చినాయి సో దాని తగ్గట్టుగానే ఫలితాలు కూడా అదే రిప్లికేట్ చేసినట్టుగా ఉంది అసలు మనిషి అధినేత్రి లేనప్పుడు పార్టీ ప్రజల్ని ఎలా విశ్వసిస్తారు అని దాని తగ్గట్టుగానే ట్రెండ్స్ కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి బీఎస్పీ కేవలం ఒకటంటే ఒక సీటు పరిమితం అనేది చాలా పెద్ద డ్యామేజ్గా భావించాల్సి ఉంటుంది నిజంగా ఈ రెండు పార్టీలకి ఈ ఎస్పీ పార్టీ కాస్త కూడా సమాజవాదీ పార్టీ అఖిలేష్ నేతృత్వంలో ఉన్నటువంటి ఎస్పీ కూటమి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు కూడా కాస్త కొంత చెప్పుకోదగ్గ స్కోర్కి కొంత వచ్చిందని భావించాల్సి ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం కాంగ్రెస్ బీఎస్పీ మాత్రం అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటుంది విజయ్ వెంకటేష్ ముఖ్యంగా పంజాబ్ ఎన్నికలు చూసుకుంటే ఆప్ చాలా లాస్ట్ టైం 20 స్థానాలు మాత్రమే వచ్చింది ఇప్పుడు అధికారాన్ని చేపట్టే దిశగా అయితే దూసుకుపోతున్న పరిస్థితి చూస్తున్నాం ఎందుకు కాంగ్రెస్ ఇక్కడ తన ప్రభావాన్ని చూపించలేకపోయింది ముఖ్యంగా గ్రూప్ రాజకీయాల వల్లనే కాంగ్రెస్ చతికిలబడింది అనుకోవచ్చా అబ్సల్యూట్లీ విజయ్ గారు ఎందుకంటే
కాంగ్రెస్ పట్టుకరికి పంజాబ్ లో కాంగ్రెస్ కొంత కొన్ని కన్సిస్టెంట్ గా ఒకటి రెండు మూడు సార్లు పర్యాయపదలు గెలుస్తూ ఆ విధంగా పర్యాయాలుగా గెలుస్తూ కొంత కాంగ్రెస్ ని దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కొంచెం కాంగ్రెస్ బలంగా ఉంది అని చెప్పుకోవడానికి పంజాబ్ ఒక 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 ఎగ్జాంపుల్ గా ఉండేది కానీ అటువంటి పరిస్థితి మాత్రం కంప్లీట్ గా మారిపోయింది ఈ ఎలక్షన్స్ ద్వారా ఎందుకంటే వాది స్వయంకృత అపరాధంగానే భావించాల్సి ఉంటుంది ఏ స్థాయిలో వర్గపోరు జరిగింది ఏ స్థాయిలో ఒకరికొకరు నిందారోపణలు చేసుకోవడం కానీ పార్టీలో గ్రూప్ పాలిటిక్స్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్రజల్ని ఒక విసిగెత్తించేలా చేసింది కాంగ్రెస్ రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పైన ఒక విసుగొచ్చే పరిస్థితి తీసుకొచ్చింది ఏమన్నా అనుమానం అయితే ఘనంగా కలుగుతుంది ఎందుకంటే ఆ స్థాయిలో నవజోత్ సింగ్ సిద్ధు వర్సెస్ అమరేందర్ సింగ్ మళ్ళా నెక్స్ట్ ఆయన పదవిచ్యుతుడు అయిపోయి నెక్స్ట్ సొంత కుంపటి పెట్టుకున్న తర్వాత చరణ్జిత్ సింగ్ సన్నీ వర్సెస్ నవజోత్ సింగ్ సిద్ధు ఎపిసోడ్ మాత్రం చాలా స్పెషల్గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది సిద్ధు గతంలో బీజేపీలో ఉన్నారు బీజేపీ నుంచి కాంగ్రెస్కి వచ్చారు బీజేపీలో ఉన్నప్పుడు కూడా వరుస విక్టరీలు అందుకున్నప్పుడు కూడా కొంత అతనికి అవమానం జరిగింది కాంగ్రెస్ రావడం కాంగ్రెస్ని బలోపేతం చేస్తున్నాను నాకు మంచి ఇమేజ్ ఉంది మైలేజ్ ఉంది ఖచ్చితంగా ఎర్రకోటపై రాహుల్ గాంధీతో జెండా ఎగరే జాతీయ జెండా ఎగరించేలా నేను చేస్తాను అని పెద్ద పెద్ద కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో కూడా నవజోత్ సింగ్ సిద్ధు చాలా పెద్ద కామెంట్ చేసి అందరినీ ఆకట్టుకున్న పరిస్థితి కానీ వాస్తవ పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి గ్రూప్ పాలిటిక్స్కు ప్రధాన భూతంగా ప్రధాన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈయన నవజోత్ సింగ్ సిద్ధుగా మారని చెప్పుకోవచ్చు అమరీందర్ సింగ్తో ఆయన జరిగినటువంటి వివాదాలు ఒకటి రెండు కాదు చాలా రోజుకొక నిందారోపణ రోజుకొక కామెంట్ చేస్తూ కొంత స్పెషల్ అట్రాక్షన్ అంటే ఒక ఒక ఫ్లేరప్ అవుతూనే ఎప్పటికప్పుడు ఫ్లేరప్ అవుతూనే పార్టీ యొక్క ప్రతిష్టను దిగదార్చేందుకు కారణమయ్యారా అని ఒక సందేహం అయితే వ్యక్తమవుతుంది నిజానికి పంజాబ్లో కాంగ్రెస్ బలహీనం అవడానికి ఉన్న స్థానాన్ని కోల్పోవడానికి ఖచ్చితంగా నవజోత్ సింగ్ సిద్ధు ఒక ప్రధాన కారణం అని చెప్పడంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది అలాంటి తప్పుకో లేదనే భావన కూడా కలుగుతుంది ఆ స్థాయిలో ఆ సిద్ధు చేసిన వ్యవహారం తీరు ఇప్పుడు అమృత్సర్ ఈస్ట్ నుంచి ఆయన కంటెస్ట్ చేశారు అక్కడ కూడా ఓటమి పాలనే పరిస్థితి అమరీందర్ సింగ్ ఎవరైతే పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీగా సొంత కుంబడి పెట్టుకొని కంటెస్ట్ చేశారు బీజేపీతో కలిసి ఆయన కూడా పటియాలలో ఓడిపోవడం జరిగింది చరణ్జీత్ సన్ని రెండు చోట్ల కంటెస్ట్ చేశారు సీఎం అభ్యర్థి కరెంట్ సీఎంగా ఉన్నారు ఆయన రెండు చోట్ల కూడా ఓడిపోయిన పరిస్థితి అంటే ఈ విధంగా కాంగ్రెస్ సంబంధించిన సీఎం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఓడిపోయారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఏ విధంగా మీట నొక్కి కాంగ్రెస్ నేతలకి బుద్ధి చెప్పారు ఏ విధంగా ఇటువంటి వర్గపోరు గ్రూప్ పాలిటిక్స్ చేస్తే ఒప్పుకోమని ఒక స్ట్రాంగ్ మెసేజ్ని అయితే పంపించడం జరిగింది ఎలక్షన్స్ ద్వారా సామాన్యుడు మాత్రమే అంటే ఈ విధంగా చాప కింద నీళ్ళలో చొచ్చుకుపోవడం అంటే జనగా మన సామెత వింటాం కానీ బట్ ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో మాత్రం ఇది ఖచ్చితంగా రుజువైపోయింది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఆమ్ ఆద్మీ పార్టీ ఆ స్థాయిలో 20 స్థానాల నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 90 స్థానాలు సంపాదించుకోవడం అంటే ఒక పెద్ద విక్టరీగా భావించాల్సి ఉండేది నిజంగా భగవంత్ మాన్ నేతృత్వంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరైతే జాతీయ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ వీరిద్దరి యొక్క విజయంగా భావించాల్సి ఉంటుంది పెద్ద ట్రెండ్ సెట్టర్ విక్టరీగా చూసుకోవాల్సి ఉంటుంది వెంకటేష్ ముఖ్యంగా ఉత్తరాఖండ్ విషయానికి వస్తే బీజేపీ మరోసారి అధికారం అయితే వెళ్తున్న పరిస్థితి అయితే చూసాము గతంలో 3 సార్లు సీఎంను మార్చిన వ్యతిరేకత అయితే బీజేపీపై ఉంది కానీ ఆ వ్యతిరేకతను కూడా ప్రజాభిమానంగా సంపాదించుకోవడానికి అక్కడ ఏ పరిస్థితులు బీజేపీకి కలిసి వచ్చాయి రైట్ ఉత్తరాఖండ్ రాజకీయ ముఖ చిత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఎందుకంటే అక్కడ కొంత చిన్న రాష్ట్రమే 70 సీట్లు మాత్రమే అక్కడ ఉంది కాబట్టి అంటే గతంలో 2017 ఎన్నికల్లో ఆల్మోస్ట్ 58 సీట్లు సాధించిన బీజేపీ కొంత ఇప్పుడు పవర్ కొంత తగ్గింది కొంత బలహీనపడిన మాట వాస్తవం ఎందుకంటే 48 స్థానాలు మాత్రమే పరిమితమైంది ఆల్మోస్ట్ కాంగ్రెస్ గతంలో 11 సీట్లు మాత్రం 2017 కాంగ్రెస్కి 2017 11 సీట్లు మాత్రం వచ్చి బట్ ఇప్పుడు మాత్రం 18 కొంత పుంజుకుంది బట్ కొంత అయినప్పుడు కూడా బీజేపీ పవర్ తగ్గినప్పటికీ కొంత ఎఫెక్ట్ తగ్గినప్పటికీ కాంగ్రెస్ కొంత పుంజుకున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం మెజారిటీ పీపుల్ అక్కడ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో అంత కూడా బీజేపీకి మాత్రమే పట్టం కట్టినట్టుగా అర్థమవుతుంది దానికి మీరు అన్నట్టు కరెక్టే సీఎంలు మార్చినప్పుడు కూడా ఆ ఇంపాక్ట్ అనేది జనాల్లో పోకుండా జనాల్లో కొంత నెగిటివ్ సిగ్నల్స్ సింబల్స్ పంపించే విధంగా లేకుండా కొంత వాళ్ళు సర్దుబాటు అయ్యారు కొంత ఎన్నికల వ్యూహం కానీ వాళ్ళు వ్యవహరించిన విధానం కానీ జనరల్గా ఉత్తరాఖండ్లో కూడా అభివృద్ధి నినాదమే తమ ఎజెండాగా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏంటంటే ఏదైతే డివోషనల్ కంటెంట్ ఎక్కువ డివోషనల్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి పుణ్యస్థానాలు ఎక్కువ ఉంటాయి పుణ్య క్షేత్రాలు ఎక్కువ ఉంటాయి అక్కడ దాన్ని డెవలప్ చేయడంలో కూడా కొంత సక్సెస్ అవ్వటం కానీ కొన్ని కారిడార్లు నిర్మించడంలో బీజేపీ తనదని ముద్ర వేయటం వల్ల దాని తగ్గట్టుగానే ప్రచారం ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చినటువంటి హామీలు కానీ మోదీ చేసిన ప్రసంగాలు కానీ కొంత ప్రజల్ని ఆకట్టుకునేలా చేయడం వల్ల వర్కౌట్ అయినట్టుగా అర్థమవుతుంది ఉత్తరాఖండ్లో కూడా మరోసారి బీజేపీ రూల్ చేయబోతుంది బీజేపీ అధికారం దక్కించుకోబోతుంది క్లియర్ కట్గా అర్థమవుతుంది కాంగ్రెస్ కొంత మెరుగుపడినప్పుడు కూడా గతం కంటే కొంత మెరుగుపడినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్కి చాలా దూరంలోనే ఆగిపోయింది కాబట్టి కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు మరోసారి కూడా ఉత్తరాఖండ్లో బీజేపీయే వికసించబోతుంది కమలం వికసించబోతుంది
వెంకటేష్ ముఖ్యంగా గోవా మణిపూర్ లో కూడా బీజేపీ తన సత్తా చాటుతున్న పరిస్థితి గోవాలో అయితే ఒక్క సీటు దూరంలోనే ఆగిపోయింది ఆ ఒక్క సీటు కూడా ఎవరో ఒకళ్ళు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ తన మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ విషయంలో అలాగే ప్రైవేటీకరణ విషయంలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ తనకు అనుకూలంగా ఎలా మార్చుకోగలిగింది రైట్ నిజంగా అది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే రైతు ఏదైతే రైతు వివాదానికి కారణమైనటువంటి రైతు చట్టాలు కొత్త రైతు చట్టాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా దేశవ్యాప్తంగా కొంత ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది మోదీ గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకం తీసుకొచ్చిన పరిస్థితి వాస్తవం అయినప్పటికీ కూడా వాటిని చక్కదిద్దుకొని వాటిని ఒక గాడిలో పెట్టి తీసుకురావటం అంటే ఒక పెద్ద అంశంగా భావించాల్సి ఉంటుంది అది ఖచ్చితంగా బీజేపీ వ్యవహరించినటువంటి కేంద్ర స్థాయిలో వ్యవహరించినటువంటి బీజేపీ ఒక ప్రణాళిక ఏదైతే ఉందో బీజేపీ జాతీయ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళ ప్రణాళికబద్ధంగా వెళ్ళటం వల్ల ఇదంతా సాధ్యపడింది కూడా మనం భావించవచ్చు ముఖ్యంగా యూపీలో ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే వాళ్ళు ప్రవేశపెట్టడం వాటి మీద పెద్ద పెద్ద వివాదాలు రావడం వల్ల మళ్ళీ వెనక్కి తీసుకోవడం ప్రధాని మోదీ స్వయంగా సారీ చెప్పడం ఇదంతా జరిగిన పరిస్థితి చూసాం యూపీలో అటువంటి డ్యామేజ్ జరగకుండా ఏదైతే దానివల్ల వచ్చినటువంటి డ్యామేజ్ని సరిదిద్దుకోవడం కోసం ప్రత్యేకమైనటువంటి రాయితీలు కూడా వ్యవసాయానికి యోగి సర్కారు ప్రకటించడం జరిగింది కొంత మద్దతు ధర కానీ వరికి గోధుమకి కానీ మద్దతు ధరతో పాటుగా కొన్ని ప్రత్యేక రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది సో ఏదైతే ఆ లాస్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ పడకుండా ఉండేందుకోసం కొన్ని ప్రోత్సాహకాలు వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేలా వ్యవసాయ రంగానికి ఒక లబ్ధి చేకూర్చేలాగా యూపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి వీటిని డామినేట్ చేసి ఆ ఇంపాక్ట్ కనిపించకుండా ఆ ఇంపాక్ట్ పడకుండా విజయ తీరాలకు చేర్చిందనిగా మనం భావించాల్సి ఉంటుంది ఇక మిగతావి చిన్న రాష్ట్రాలు కాబట్టి పర్టికులర్గా కాంగ్రెస్లో కొంత పంజాబ్లో అంత ఇంపాక్ట్ ఎలాగో బీజేపీది లేదు కాబట్టి అక్కడ ఎవరైతే ఆల్టర్నేటివ్ శక్తికి ఉన్నారో వారిని మాత్రమే పీపుల్ ఎంచుకోవడం జరిగింది సో అక్కడ రైతు వ్యతిరేక నిజానికి పంజాబే పెద్ద క్షేత్రంగా భావించాల్సి ఉంటుంది ఆ రైతు వ్యతిరేక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి పెద్ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది పంజాబ్ అక్కడ ఉన్నటువంటి చాలామంది పంజాబ్ చెందినటువంటి రైతులే ఎక్కువ మంది ఆ ఉద్యమంలో పాల్గొనడం కానీ పెద్ద ఎత్తున ప్రొటెస్టులు చేయడం కానీ జరిగింది సో అక్కడ కూడా కొంత ఆల్టర్నేటివ్ ఉంది కాబట్టి బీజేపీ తమ అక్కడ పవర్గా భావించలేదు కాబట్టి ప్రజలు ఆల్టర్నేటివ్ శక్తిగా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని చూజ్ చేసుకున్నారు కాబట్టి అక్కడ అది ఒక్కటి మినహాయించి మిగతా నాలుగు రాష్ట్రాలు చిన్నవి కాబట్టి అవి అంత వ్యవసాయ ఆధారితంగా మిగతా మూడు రాష్ట్రాలు కూడా అంత పెద్దగా ఇంపాక్ట్ చూపించేవి కాదు కాబట్టి వాటిని ఎన్నికల హామీల ద్వారా కానీ లేదంటే ప్రచారంలో ఉన్నటువంటి పదునైన విమర్శల ద్వారా కానీ ప్రత్యర్థి పార్టీని ఎదుర్కోవడంలో కానీ ఈ విధంగా కొంత ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళటం వల్ల బీజేపీ జాతీయ నాయకత్వం ఏదైతే మీరు చెప్పినట్టు రెండు కీలక అంశాలు రెండు మూడు కీలక అంశాలు ఉన్నాయో వాటన్నిటి కూడా షార్ట్ చేసుకొని ఒక సక్సెస్ఫుల్ వేలో వెళ్ళటం వల్ల అధికారానికి దగ్గరగా మ్యాజిక్ ఫిగర్ దగ్గరగా మ్యాజిక్ ఫిగర్ని క్రాస్ చేసి అధికారాన్ని చేదిక్కించుకొని గవర్నమెంట్ ఫామ్ చేయడంలో ముందుందని చెప్పుకోవచ్చు విజయ్. వెంకటేష్ ముఖ్యంగా హిందుత్వం అయోధ్య రామ మందిరం ఇవి ప్రచారాలుగా ఎప్పటి నుంచో బీజేపీ వాడుకుంటున్న పరిస్థితి ఈ ఎన్నికల్లో మొదట్లో అయితే యూపీలో ఎస్పీ పార్టీ కొంత మూడు విడతల ఎన్నికల్లో భాగంగా ఎస్పీ కొంత ముందంజలో ఉందని ప్రచారం జరిగిన నేపథ్యంలో హిజాబ్ అంశం బయటకు రావడం హిజాబ్ తర్వాత ఫలితాలు మారాయని విశ్లేషకులు అంటున్న పరిస్థితి అది నిజంగా మనం అలాగే అనుకోవాలా? రైట్ నిజంగా జనరల్గా హిందుత్వ ముద్ర వేస్తారు బీజేపీ వాళ్ళు హిందువులనే ఓటర్లుగా భావిస్తారు వేరే వాళ్ళని భావించారని ఒక బలమైనటువంటి వాదన బీజేపీ ఉన్నప్పటికీ కూడా యూపీ ఎలక్షన్స్ లో మాత్రం హిందుత్వ ముద్రే కలిసి వచ్చిందేమో అన్న వాదన కనిపిస్తుంది దానికి ప్రధాన కారణంగా నాలుగైదు అంశాలు ఉన్నాయి ఏదైతే కాశీ విశ్వనాథ్ కారిడార్ అని ఒక పెద్ద దాన్ని ప్రారంభించడం అదేవిధంగా గంగానది ప్రక్షాళనతో పాటు గంగానది ప్రక్షాళన చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని చెప్పినప్పటికి కూడా అది పూర్తి ఫినిష్ కాకపోయినప్పుడు కూడా పనులు జరగటం ఆ పనులన్నీ కూడా దగ్గరలో ఉన్న ప్రజలందరూ కూడా కనిపించడం ప్రజలు చూడటం అదొకటి భావించాల్సి ఉంది అదేవిధంగా నేరగాల అంచివేత యూపీ సర్కార్ ప్రధానంగా చేస్తుంది ఏంటంటే యోగి టేకప్ చేసిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేరగాళ్ళు సంఖ్యను తగ్గించడం ఎవరైతే రౌడీ షీటర్లు కానీ మాఫియా కానీ వీరందరూ కూడా తగ్గించడంలో వారిని ఈవెన్ ఆల్మోస్ట్ 1850 మంది రౌడీ షీటర్ని చంపి హతమార్చారు పోలీసులు ఎన్కౌంటర్ ద్వారా అంటే ఇంపాక్ట్ని అర్థం చేసుకోవచ్చు గతంలో పరిస్థితి ఏ విధంగా ఉండేది వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా టేకప్ చేశారు అనేది ఆల్మోస్ట్ 5000 మంది పైగా ఎవరైతే దొంగలు కానీ కొంతమంది మాఫియాకి మద్దతు పలికే వ్యక్తులు కానీ వారిపై కాల్పులు కూడా జరపడం జరిగింది పోలీసులు అంటే ఆ స్థాయిలో దాన్ని అణచివేయడం కూడా ఒక కలిసి వచ్చిన అంశంగా కనిపిస్తుంది. జనరల్గా క్రైమ్ రేట్ తగ్గిందంటే క్రైమ్ రేటు కొంత దూరంగా ఉండిపోయిందంటే మహిళా ఓటర్లు ముఖ్యంగా దానికి కొంచెం వెల్కమ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే క్రైమ్స్ ఎక్కువగా వాళ్ళతో వారిపైన జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఆ క్రైమ్ని కంట్రోల్ చేయడం కోసం ఈవెన్ ఎన్కౌంటర్లు కూడా చేసిన పరిస్థితి చేసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పోలీసులకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఆ రౌడీ షర్ట్లు కానీ మాఫియాని కానీ అంత మనుషుల్లో ఒక మంచి పాయింట్ ఒక మంచి అసెట్ లాగా భావించి దాన్ని చేయటం వల్ల
మహిళా ఓట్ల ఓట్ల కూడా బీజేపీ మళ్ళీ అనే ఒక సందేహం కూడా వ్యక్తమవుతుంది. అన్నిటికి మించి యోగి వ్యక్తిగత ఇమేజ్ అదే విధంగా దేశంలో ప్రధాని మోదీ తర్వాత అంతగా ప్రజాకర్షణ కలిగిన చరిత్రకలైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే యోగి ఆదిత్యనాథ్ అని తెలిపింది. ఒక సర్వే కూడా వెల్లడించింది. సో ఆ క్లీన్ ఇమేజ్ ఆయన రాష్ట్రానికి కంటే కూడా అంటే కుటుంబానికి కంటే కూడా రాష్ట్రానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అదొక వాదన ఉంది. అవినీతి ఆరోపణలు లేవు ఆయన మీద, యోగి ఆదిత్యనాథ్ మీద అవినీతి ఆరోపణలు లేకుండా ఉండటం కూడా ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తిగా కూడా అది కొంత అట్రాక్షన్ అంతా కలిసి వచ్చిందిగా భావించాల్సి ఉంటుంది. సో రైతు వ్యతిరేక ముద్రను తొలగించుకోవడం కోసం ప్రత్యేక రాయితీలు ఇవ్వడం కానీ, ప్రత్యేక మద్దతు ధరలు ప్రకటించడం కానీ కొన్ని పంటలకి, ఈ విధంగా ఇవన్నింటిని కూడా బేరేజ్ వేసుకొని కొంత యోగి సర్కార్ చేసినటువంటి అటెంప్ట్స్ అన్నీ కూడా ప్రజలందరినీ కూడా బీజేపీ వెన్నట్టు నడిచేలాగా ఒక 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 దాన్ని నడిపించాయని చెప్పుకోవచ్చు. విజయ్ వెంకటేష్, ఇంకా కాంగ్రెస్ విషయానికి వస్తే 50-60 సంవత్సరాలు మేము పాలించామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ 4 రాష్ట్రాల్లోనూ ఇంత దారుణంగా ఓడిపోవడాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఈ కాంగ్రెస్లో నాయకత్వ లోపం వెంటాడుతుంది అనుకోవాలా? రాహుల్ గాంధీ చరిష్మా ఏమాత్రం దీనికి ఉపయోగపడలేదు అనుకోవాలా? ఖచ్చితంగా అంటే ఇప్పుడు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ ఒకటి, అదేవిధంగా మణిపూర్ ఒకటి, రెండు కూడా కాంగ్రెస్ హస్తంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాలు. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ రూలింగ్లో ఉంది. బట్ ఈ 2 రాష్ట్రాల నుంచి కూడా ఇప్పుడు కాంగ్రెస్ వైప్డ్ అవుట్ అవుతుందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత మేరకు కాంగ్రెస్కి నాయకత్వ లోపం ఉంది అనేది అర్థమవుతుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు పార్టీని భుజానికి ఎత్తుకుని హడావట్ చేసి కాస్త ప్రచారం చేసినప్పటికీ ఎన్నికల హామీలు కురిపించినప్పుడు కూడా ప్రజలు ఆ మేరకు విశ్వసించలేదనేది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. దీన్ని ఇది నథింగ్ బట్ నాయకత్వ లోపంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే 2019 ఎన్నికల ముందు రాహుల్ గాంధీ ఏ విధంగా అయితే సోనియా గాంధీ అంటే వాళ్ళ మదర్ సోనియా గాంధీ అప్పుడు అధ్యక్షురాలు ఉన్నారు, ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన టేకప్ చేసిన తర్వాత ఏ విధంగా చేశారు, ఏ విధంగా దేశం మొత్తం తిరిగి ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు అన్ని కూడా చూసాం. కానీ ఏమాత్రం కూడా ప్రజలు విశ్వసించలేదు. చాలా కేవలం 56 లోపలనే వారిని పరిమితం చేశారు కాబట్టి ఎంపీ సీట్ల పరంగా. సో అది పెద్ద డ్యామేజ్ అవ్వడం వల్ల దాని వెంటనే మళ్ళీ ఆయన ఆ పదవికి రాజీనామా చేయడం, తిరిగి బాధ్యతలను ఆమెకి అప్పచెప్పడం ఇదంతా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా కోలుకుంటుందేమో, కొంత ఏదన్నా చేస్తారేమో, ఎన్నో చర్చలు జరిగాయి, ఎన్నో మీటింగ్స్ జరిగాయి, ఎన్నో జాతీయ స్థాయిలో ఎన్నో మీటింగ్లు పెట్టుకున్నప్పుడు కూడా ఆ తీసుకున్న నిర్ణయాలు కానీ ఏమాత్రం కూడా ప్రజల్లోకి వెళ్ళలేదేమో, అందుకే ఇటువంటి పరిస్థితి వచ్చిందా అన్న ఒక సందేహం అయితే పర్టికులర్గా కాంగ్రెస్ యొక్క రిపోర్ట్ చూసినట్లయితే అర్థమవుతూ ఉంటుంది. నిజంగా లీడర్షిప్ క్వాలిటీ కొంత లోపించిందేమో, అందువల్ల ఇంత ఎలక్షన్కి ఈ విధంగా దిగజారిపోతుందేమో అన్న అనుమానం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీనిపై మళ్ళీ పోస్ట్ మార్టం చేసుకుంటారు వాళ్ళు, ఏం చేయబోతున్నారు ఏంటి చర్చించి పెద్ద కాంగ్రెస్ ఏదైతే ఏసీసీ కమిటీ ఉందో వాళ్ళంతా కూడా భేటీ చర్చించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది మాత్రం పెద్ద డ్యామేజ్గానే భావించాల్సి ఉంటుంది. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, వేల మీదని ఎక్కడ పెట్టుకునేలాగా ఒక 4-5 రాష్ట్రాల్లో ఉంది. 4-5 రాష్ట్రాల్లో కూడా ఈ 2 పోయాయంటే ఇంకా మరీ తక్కువ అయిపోయింది. ఈవెన్ సింగిల్ ఏదైనా ఎలక్షన్లో సింగిల్ డిజిట్కి పరిమితం అయినట్టుగా దేశం మొత్తంలో కూడా సింగిల్ స్టేట్కే పరిమితం అవుతారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.